బ్రహ్మానందం. ఈ పేరు వింటేనే చాలా మంది పెదవులపై చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది. అంతలా తన నటనతో ప్రేక్షకులను నవ్వించారాయన. 1000కి పైగా సినిమాల్లో నటించిన ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ కమెడియన్గా, నటుడిగా తనగంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన అసమాన నటనతో గిన్నీస్ బుక్ రికార్డ్స్లో సైతం ఎక్కారాయన. ఇటీవలే రంగమార్తాండ సినిమాలో చక్రపాణిగా అందరితో కన్నీళ్లు పెట్టించిన బ్రహ్మానందం గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, తన తోటి కళాకారులకు కమెడియన్లకు ఎప్పుడూ ఏ అవసరం వచ్చినా ఆదుకునే బ్రహ్మానందం ఒక జబర్దస్త్ కమెడియన్కు స్వయంగా ఇల్లు కొనిచ్చారట. ఆ కమెడియన్ మరెవరో కాదు, రత్సరవి. ఓ ఇంటర్వ్యూకి హాజరైన అతను హాస్య బ్రహ్మతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. బ్రహ్మానందం తనను సొంత తమ్ముడిలా చూసుకునేవారని, తన సినిమా కెరీర్ ప్రారంభంలో ఆయన తనను ఇల్లు కట్టుకోమని చాలాసార్లు చెప్పేవారని తెలిపారు. అంతేకాదు, స్వయంగా ఆయనే ఫ్లాట్ చూపించి ఇది కొనుక్కోరా, బాగా కలిసి వస్తుందని చెప్పి అప్పటికప్పుడు చేతిలో 5 లక్షలు పెట్టారని చెప్పారు. ఆయన నోటి చలవతో నాకు అంతా కలిసి వచ్చింది. ఆ ఇంటికి మారాక నాకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నా. నటుడిగా మంచి పేరు సంపాదించాను. ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డాను. మా ఇంటి గృహప్రవేశానికి వచ్చి బ్రహ్మానందం మమ్మల్ని ఆశీర్వదించారు. ఆయన గొప్ప నటుడైనా ఎంతో సింపుల్గా ఉంటారు. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరితో ఆయన సెల్ఫీ కూడా దిగారు అని చెప్పుకొచ్చారు రత్సరవి.